हाई फ्रेंड्स वेलकम बैक टू मै चैनल सो ही रोज मनम रोड साइड वेसे बल्ल मीद वेसे पकोड़ी विधा टेस्ट तैयार चेसुकोवालनेदी नेनु ई वीडियोलो चूपिस्तुन्नानंडी सो दानि कोसम कावाली रेंडु मीडियम साइज उल्लिपायलु अलागे 200 ग्राम्स शनगपिंडी अलागे गुप्पड करिवेपाकु नालुगु पचिमिर्ची 1 स्पून साल्ट हाफ स्पून कारम अलागे पावु कप्पु बिय्य पिंडी सो वीटन्निटिनि कूडा मिक्स चेसि मन ये विधंगा पकोड़ी वेसुकोवालो नेनु ई वीडियोलो मीकु चूपिस्तुन्नानंडी सो टेस्टी टेस्टी पकोड़ी एला वेसुकोवालो चूद्दाम रंडी सो नेनु ई उल्लिपायलो मुंदुगा शनगपिंडि वेसुकुंटुन्नानंडी शनगपिंडि वेसुकोनी मनं उल्लिपायल्नि चक्कगा अन्नी कूडा चक्कगा मिक्स अयेलागा मनं कलुपुकोवालंडी इप्पुडु वच्चि नेनु बी पिंडि वेसानु तर्वात साल्ट वेस्तुन्नानु तर्वात कारं అలాగే పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసుకొని మనం అలాగే కరివేపాకును కూడా అందులో వేసి బాగా మిక్స్ చేద్దామండి సో ఈ మిక్స్ చేయడంలోనే మనకి పకోడీ అనేది చాలా క్రిస్పీగా చక్కగా కరకరలాడుతూ వస్తుందండి సో ఒకేసారి మనం వాటర్ వేసి మిక్స్ చేయకూడదు నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా మనం వాటర్ ని వేసుకోవాలి వేసుకోవడానికి ముందుగా ఉల్లిపాయలన్నీ కూడా మనం చక్కగా ఒకసారి చేతితో అన్ని కూడా విడిగా వచ్చేటట్లుగా మనం చేసుకోవాలండి సో పొడి పొడిగా కలుపుకోవాలి వాటర్ ఎక్కువ వేయకూడదు కొద్ది కొద్దిగా వేసుకుంటా మనం మిక్స్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా కలుపుకోవాలండి జారుగా ఉండకూడదు చక్కగా ఇలా పొడిగా కలుపుకోవాలి సో మనం స్టవ్ మీద ఇప్పుడు బాణల పెట్టుకుందాం ముక్కుడు పెట్టుకొని దాంట్లో మన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని పోసుకోవాలి सो इप्पुडु आयिल वेडेक्किंदि आयिल वेडेक्किन तर्वात मनं पक्कन पेट्टुकुन्न ई पकोडीनि पिंडिनि मनं नेम्मदि नेम्मदिगा मीद आयिल पडकुंडा जाग्रत्तगा वेसुकुंदां कोद्दि कोद्दिगा इला फिंगर्स तो नेनु ई विधंगा वेस्तुन्नानु ई विधंगा इला वेयालंडि ओके चोट मुद्द किंद वेयकूडदु सो वाटिनि चूडंडि चक्कगा फ्राई अवुतुन्नायि मध्य मध्यलो मनं कोंचेम वाटिनि తిరగేస్తూ ఉండాలి పకోడీ అంతా కూడా ఒకే కలర్ లో వచ్చేలాగా చూసుకోవాలండి సో చూస్తున్నారు కదా మంచి కలర్ వస్తుంది ఇంకా బాగా కలర్ వచ్చింది చక్కగా ఇంకా కొంచెం కలర్ రావాలి సో చూస్తున్నారు కదా ఈ కలర్ వచ్చిన తర్వాత మనం చక్కగా నూనె అంతా కూడా వాడేలాగా మనం దీంతో తీసుకోవాలండి సో చూస్తున్నారు కదా ఎంత చక్కగా చాలా ఈజీగా 2 మినిట్స్ లో అయిపోతుందండి సో మరి మీరు కూడా ట్రై చేసి చూడండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బై